నమస్కారం. మన టీవీ సమర్పిస్తున్న రైజింగ్ ఆఫ్ సక్సెస్ ప్రోగ్రామ్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రియ. అన్ని రంగాల్లోనూ తెలుగు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆనాడు ఇండియన్ ఐడల్స్ లో శ్రీరామ్, నేడు రేవంత్ మరియు క్రీడా స్పోర్ట్స్ లో పీవీ సింధు ఎంతో ఘనతను చాటి చెప్పుకుంది. అలాగే ఇప్పుడు రీసెంట్ గా గేమ్స్ బాగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఫస్ట్ గేమ్స్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఇండోర్ గేమ్స్ మరియు అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అనగానే అందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆడుకునే క్యారమ్స్ ఫస్ట్ గుర్తొస్తాయి. ఈ క్యారమ్స్ అనేది కేవలం ఇంట్లో కూర్చొని ఆడే ఆట అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఎందుకంటే ఇంట్లో ఆడే స్థాయి నుంచి ఏకంగా ప్రపంచ స్థాయి రికార్డ్ ని కూడా బద్దలు కొట్టచ్చని మన తెలుగు తేజం నిరూపించింది. ఏ రంగంలో అయినా సరే ఆడపిల్లలు తమకంటే ముద్ర వేసుకోగలమని చిన్న వయసులోనే నిరూపించింది మరోసారి మన తెలుగు తేజం. అతి చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సాధించి ద క్వీన్ ఆఫ్ క్యారమ్స్ అనిపించుకున్న షేక్ హుస్నా సమీరా ఇప్పుడు మనతో ఉన్నారు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా తన ఫోటో క్లిప్పింగ్స్ ని చూద్దాం. చూసారు కదా ఫోటోస్ ఎంత చక్కగా ఉన్నాయో. రండి మన సమీరాతో మాట్లాడదాం. హాయ్ సమీరా. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. సో క్యారమ్స్ అనేది జనరల్ గా అందరూ ఇంట్లో కూర్చొని సరదాగా ఆడే ఆట అనుకుంటారు. సో అసలు నీకు ఎలా అనిపించింది క్యారమ్స్ అని దాన్ని మనం పెద్దగా ఎస్టాబ్లిష్ చేయాలి అని? అసలు నీ మైండ్ లో థాట్ ఎలా వచ్చింది? క్యారమ్ అనేది నేను ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీ సపోర్ట్తో క్యారమ్ స్టార్ట్ చేశాను. జనరల్గా నాకు ఫస్ట్ క్యారమ్ అంటే ఏంటో తెలీదు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. ఆఫ్టర్ ఐ లెర్న్ విన్నింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నాకు దాని ఇంపార్టెన్స్ తెలిసింది. ఐ ఫెల్ట్ ఐ నీడ్ టు ప్లే మోర్ బెటర్ సో దట్ ఐ కెన్ అచీవ్ సంథింగ్ మోర్ అండ్ మేక్ మై నైబర్స్ అండ్ టోటల్ మై ఎన్విరాన్మెంట్ ప్రౌడ్. సో నేను అలా విన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఐ సో మెనీ ఛాంపియన్స్, మెనీ ఆర్ ఫ్రమ్ ఇండియా మోస్ట్లీ, అండ్ చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అండ్ ఐ వాచ్ ఎవ్రీ స్పోర్ట్. ఇప్పుడు లైక్ వీ టేక్ సమ్ అదర్ స్పోర్ట్ లైక్ అవుట్డోర్ గేమ్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్, మనం గ్యారంటీగా చెప్పలేము దట్ వెదర్ అవర్ ఇండియా విన్స్ ఆర్ నాట్ ఆర్ సంథింగ్ ఎల్స్. కానీ ఇప్పుడు కాలంలో చూస్తే యూ ఫైండ్ మోర్ వరల్డ్ ఛాంపియన్స్ ఫ్రమ్ ఇండియా, అండ్ అంత వరల్డ్ ఛాంపియన్స్ ఉండి కూడా క్యారమ్ అనేది ఇంకా ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఈక్వల్ ప్రయారిటీ వన్ కంపేర్ టు అదర్ గేమ్స్. సో ఆ థాట్ అనేది నాకు 9th క్లాస్లో వచ్చింది. సో వీ నీడ్ టు డూ సంథింగ్ టు ప్రమోట్ ద గేమ్, టు గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద గేమ్, టు గివ్ సమ్ నాలెడ్జ్ టు పీపుల్ వాట్ ఈస్ క్యారమ్. సో వాట్ ఈస్ క్యారమ్ అనేది ప్రూవ్ చేయడానికి ఐ ఫౌండ్ ఐ అంటే అందరినీ కన్సల్ట్ చేశాను ఏం చేయాలి అని. సో సమ్ టైమ్ అలా ఇలానే థింక్ చేస్తున్నప్పుడు ఐ హర్డ్ దేర్ ఇస్ అ సీనియర్ గిన్నెస్ రికార్డ్ బై యుఎస్ ఇన్ క్యారమ్. సో ఇలా రికార్డ్స్ చేస్తే ఇప్పుడు జనరల్గా రికార్డ్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక మూవీ ఉంది, ఆ మూవీ బ్రోక్ సమ్ రికార్డ్ అంటే అది రికార్డ్ బ్రేక్ చేసినంత లెట్స్ వాచ్ దట్ మూవీ అలా ఉంటుంది.
సో వై కాంట్ వీ డూ ఏ రికార్డ్ అండ్ మేక్ పీపుల్ ప్లే కారం అనే ఒక థాట్ తో ఐ స్టార్టెడ్ మిషన్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ కారం టు గెట్ ద ప్రమోషన్ ఆఫ్ ద గేమ్. సో నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఐ స్టడీడ్ టిల్ 10th క్లాస్ ఇన్ రఘునాథ మోడల్ హై స్కూల్ చెతనేపురి. రవీంద్ర రెడ్డి సార్ సపోర్టెడ్ మీ అలాట్. హీ ఆఫర్డ్ మీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఆఫర్డ్ మీ ఫ్రీ క్లాసెస్. హీ కౌన్సిల్డ్ మీ ఇన్ సచ్ ఎ వే దట్ ఈవెన్ మై మామ్ డోంట్ డూ దట్. అండ్ చాలా కౌన్సిల్ చేసేవారు. హీ టోల్డ్ మీ, హీ టాట్ మీ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ సొసైటీ అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ, వాట్ వీ షుడ్ డూ. ఒక పొజిషన్కి రావాలంటే ఏం చేయాలి, దట్ ఇట్స్ రియలీ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ, స్పెషల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో 10th క్లాస్ చదివేటప్పుడు ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ రికార్డ్ అండ్ రికార్డ్ వాజ్ నాన్ స్టాప్ ఫర్ 18 hours 18 minutes 18 seconds విత్ 18 నేషనల్ ప్లేయర్స్. దట్ రికార్డ్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ చూసాను లైక్ సమ్ పీపుల్ గాట్ నాలెడ్జ్ సమ్వన్ ఈస్ డూయింగ్ రికార్డ్ ఇన్ కారం. ఈవెన్ కారం హ్యాస్ అ పాపులారిటీ. ఓ కారంలో రికార్డ్స్ ఇచ్చాయి, కారం దట్ పాపులర్ గేమ్ అంతా ఉన్నా లైక్ పీపుల్ దే స్టార్టెడ్ సంథింగ్. వాట్ ఈస్ కారం అసలు ఏంటి? దే కాంటాక్టెడ్ మీ, దే వాంట్ టు ప్లే కారం, దే వాంట్ టు స్టార్ట్ దేర్ కెరియర్ ఇన్ కారం. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒక్క రికార్డ్తోనే పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. వై కాంట్ ఐ డూ మోర్ రికార్డ్స్, బ్రేక్ మై ఓన్ రికార్డ్ అండ్ సెట్ అనదర్ రికార్డ్. సో ఐ డిడ్ అనదర్ రికార్డ్ ఇన్ వెన్ ఐ వాస్ స్టడింగ్ ఇన్ టు ఫస్ట్ ఇయర్. సో దట్ రికార్డ్ వాజ్ ఫర్ 20 hours 20 minutes 20 seconds విత్ 20 నేషనల్ ప్లేయర్స్ ఇన్ ఎల్బీ స్టేడియం హైదరాబాద్. అండ్ దట్ వాజ్ అ మేజర్ రికార్డ్ యాక్చువల్లీ. ఎంతమంది అంటే నియర్లీ 20 పీపుల్ కాంటాక్టెడ్ మీ, దే వాంట్ టు స్టార్ట్ క్యారమ్, దే వాంట్ టు కమ్ టు మై హోమ్, దే వాంట్ టు ప్రాక్టీస్ విత్ మీ. అండ్ దట్ ఈస్ రియలీ వెరీ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. అచీవ్మెంట్ అనేది నాకు కాదు, వాళ్ళదే అచీవ్మెంట్. ఎందుకంటే ఐ డిడ్ దట్ రికార్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ఆల్ ద పీపుల్, ఫర్ పర్పస్ ఆఫ్ మై గేమ్. ఓకే, సో వాళ్ళ అచీవ్మెంట్ నీకు ఇంకాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటో. ఓకే, ఓ ఫైన్. దెన్ ఇప్పుడు క్యారమ్స్ అన్నది చాలా తక్కువ మంది ఒక గేమ్ లాగా, అంటే ఇంటర్నేషనల్ గేమ్, నేషనల్ గేమ్ లాగా చాలా తక్కువ మంది గుర్తిస్తారు. సో ఇప్పుడు నువ్వు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళి ఆడాలి అన్నప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది అండ్ మీ స్కూలింగ్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు ఈ గేమ్స్, స్పోర్ట్స్, ఈ క్యారమ్స్ని కంటిన్యూస్గా ఆడటము, ప్లస్ దీని మీద ప్రాక్టీస్ చేయడము, అట్ ద సేమ్ టైమ్ అటు స్కూల్లో చదువు, నవేడేస్ చదువు చాలా బర్డెన్ అయిపోతుంది కదా. సో హౌ యూ బ్యాలెన్స్ ఇట్ దిస్ అండ్ వాట్ ఈస్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్? నేను రెండు బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఒక స్పోర్ట్ ప్లేయర్కి ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ ప్రెసెంట్ ఇట్స్ అ కాంపిటేటివ్ వరల్డ్. ఈవెన్ స్పోర్ట్స్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ వెన్ యూ టేక్ పివి సింధు, షీ హాస్ గుడ్ క్వాలిఫికేషన్ ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్. నౌ షీస్ అ గుడ్ ప్లేయర్, చాలా షీ గాట్ ఫేమస్ పర్సనాలిటీ షీఈస్. సో ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేయాలి అని నాకు, నేను క్యారమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా మమ్మీ నాకు చెప్తూనే ఉంది. అండ్ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ వి నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నేను స్కూల్లో చదివినప్పుడు ఐ 10th క్లాస్లో నేను హార్డ్లీ 100 days వెళ్ళాను స్కూల్కి. 100 days కూడా ఎగ్జాక్ట్లీ ఐ డింట్ గో, ఐ హోప్. కానీ అది ఎఫ్ఏస్ అని అన్నీ లైక్ మై ఫ్రెండ్స్ కోఆపరేటెడ్ మీ అలాట్, మై టీచర్స్ కోఆపరేటెడ్ మీ అలాట్. ఏమన్నా మిస్ అయినా ఉంటే దే కాల్ మీ టు ద స్టాఫ్ రూమ్ అండ్ దే టాట్ మీ ఎవ్రీథింగ్ విచ్ ఐ మిస్డ్. అండ్ నా ఫ్రెండ్స్ వచ్చేసి దే రోట్ మై నోట్స్, దే ఎక్స్ప్లెయిన్ మీ, దే హెల్ప్ మీ మై ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాంటి హెల్ప్ఫుల్ సొసైటీ దొరకడం కూడా గ్రేట్. ఎందుకంటే ఎవ్రీవన్ డజన్ గెట్ సచ్ గుడ్ ఫెసిలిటీస్, అందరికీ దొరుకుతాయి అండ్ వీ కాంట్ గ్యారంటీ. బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ గుడ్ ఫ్యాకల్టీ అండ్ ఫ్రెండ్స్. జనరలీ పేరెంట్స్ కూడా అంటారు యూ హ్యావ్ యూజ్లెస్ ఫ్రెండ్స్, యూ ఆల్వేస్ గో ఇన్ రూమ్ విత్ దెమ్. బట్ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ గుడ్. ఈవెన్ మై మామ్ లైక్ దెమ్ అలాట్. షీ లైక్ మై ఫ్రెండ్స్ మోర్ దాన్ మీ యాక్చువల్లీ, బికాస్ దే కేర్ మీ ఇన్ సచ్ ఎ వే దట్ మై మదర్ గెట్ ఇంప్రెస్డ్ బై దెమ్. సో అలానే అందరూ సపోర్ట్ చేశారు అండ్ ఐ గాట్ 90% ఇన్ 10th క్లాస్. దట్ ఈస్ రియలీ గుడ్. ఎందుకంటే అంతమంది సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ నీడ్ టు యూజ్ దెమ్. యూజ్ చేసుకున్నాను కాబట్టి టుడే ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ హియర్ విత్ యూ. అండ్ ఇంటర్ వచ్చేసి నేను శ్రీగాత్రి జూనియర్ కాలేజ్ చెతనేపురిలో చదువుకున్నా. 2 years
ఇయర్స్ వర్ రియలీ ఇట్స్ లైక్ 20 ఇయర్స్ ఫర్ మీ. అంత మంచి లెసన్స్ నేర్చుకున్నాను ఆ కాలేజ్ నుంచి. ఫ్యాకల్టీ సచ్ ఎ గ్రేట్ ఫ్యాకల్టీ. దే ఆర్ నాట్ లైక్ ఎ ఫ్యాకల్టీ, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. ఏంటంటే దే వర్ వెరీ క్లోజ్ టు మీ. ఐ షేర్డ్ మై ప్రాబ్లమ్స్ విత్ దెమ్ అండ్ ఐ ఆస్క్డ్ దెమ్ అడ్వైసెస్. దే అడ్వైస్డ్ మీ ఇన్ సచ్ ఎ వే దట్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఐ ఫేస్ ద ప్రాబ్లమ్ అండ్ ఐ చేంజ్ ద ప్రాబ్లమ్. అసలు ఇంటర్లో ఐ టుక్ ఎంఈసీ ఇంటర్. ఐ థాట్ ఇట్ వాస్ అ బర్డెన్ ఫర్ మీ, బట్ మై ఫ్యాకల్టీ దే ఆర్ వెరీ వెరీ గ్రేట్. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈవెన్ ఇన్ ఇంటర్ ఐ డెంట్ గో టు కాలేజ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐ డి 20 అవర్స్ 20 మినిట్స్ 20 సెకండ్స్ రికార్డ్ ఇన్ హైదరాబాద్. అది అక్టోబర్లో అయింది. సో నాకు అసలు చదువుకోవడానికి టైం దొరకలేదు. అక్టోబర్ అంటే వీ నీడ్ టు గెట్ ప్రిపేర్డ్ బిఫోర్ 4 మంత్స్. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ప్రిపరేషన్లోనే ఉన్నా. ఐ నీడ్ టు బ్రేక్ ద రికార్డ్ అని. రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్ అని, ఇంటర్వ్యూస్ అని, అటు అని ఇటు అని, ఐ వాజ్ టోటలీ ప్యాక్డ్ అప్. ఎగ్జామ్ టైమ్స్ వచ్చేవరకు, ఎగ్జామ్స్ వచ్చేసే ఫస్ట్ ఇయర్ అప్పుడు ఎగ్జామ్స్. సో ఎంత, దట్ వాస్ వెరీ క్రిటికల్ పీరియడ్. హాలిడేస్ అని కూడా లేకుండా ఐ వెంట్ టు కాలేజ్, ఐ స్టడీడ్ అగైన్, ఐ రోట్ ఎగ్జామ్స్. ఐ డిడ్ వెరీ వెల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇన్ 2016. ఐ బ్రూక్ ద సీనియర్ గిన్నెస్ రికార్డ్, యుఎస్ రికార్డ్. దట్ ఈస్ ఫర్ నాన్ స్టాప్ ప్లేయింగ్ 34 అవర్స్ 45 మినిట్స్ 56 సెకండ్స్ విత్ పవన్ అలాడ అండ్ బ్రోక్ దట్ యుఎస్ గిన్నెస్ రికార్డ్. ఏంటంటే దట్ రికార్డ్ ఈస్ రియలీ, ఇట్స్ నాట్ లైక్ రికార్డ్, ఇట్స్ లైక్ సంథింగ్ మిస్టరీ మిషన్, సక్సెస్ఫుల్ మిషన్. నేనైతే మిషన్ స్టార్ట్ చేసిన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనుకున్నా, బట్ ఐ ఆఫ్టర్ కంప్లీషన్ ఐ డెంట్ ఫీల్ సక్సెస్ బికాస్ యాక్చువల్లీ రికార్డ్ ఎందుకు చేశాను, ఫర్ ప్రమోషన్ ఆఫ్ మై గేమ్. ఓకే, సో ఐ నీడ్ టు ఫీల్ దట్ నా గేమ్ ప్రమోట్ అయిందని. ఫీల్ అయినంతవరకు ఐ డెంట్ గెట్, బట్ ఐ ఫెల్ట్ ఇట్. మెనీ కేమ్ టు మీ. ఈవెన్ ఇప్పుడు మా నైబర్స్ కూడా చాలా మంది దే ఆర్ కమింగ్ టు మై హోమ్ స్టార్టెడ్ క్యారమ్. అండ్ ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లోనే ఇన్ మై కాలనీ ఐ థింక్ దెర్ ఆర్ 20 to 30 పీపుల్ ప్లేయింగ్ క్యారమ్. ఓకే, వెన్ ఐ స్టార్టెడ్ క్యారమ్ ఐ వాస్ ద ఓన్లీ గర్ల్ ప్లేయింగ్ క్యారమ్. ఓకే, నవ్ ఇట్స్ 20 to 30. ఇక్కడే 20 to 30 అంటే వెన్ వీ కంపేర్ టు హోల్ వరల్డ్ ఎంత మంది స్టార్ట్ చేశారు, ఐ కెన్ ఫీల్ ఇట్ వెరీ వెల్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎగ్జామ్స్ టైమ్ జనరల్గా లాస్ట్ ఇయర్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో కూడా ఐ హ్యావ్ టోర్నమెంట్స్ అనమాట. ఎగ్జామ్స్ తర్వాతనే టోర్నమెంట్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్స్ టోర్నమెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేయవలసి నేను డైలమా అనమాట. నేను మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను 2 అవర్స్. దాని తర్వాత యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి లైక్ 5:46 కదా వస్తాను. సో మళ్ళీ ఈవినింగ్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేసుకుని ఐ నీడ్ టు రివైజ్ మై సబ్జెక్ట్స్ అనమాట. సో ఐ వాజ్ లిటిల్ బిట్ స్ట్రెస్డ్, చాలా స్ట్రెస్డ్ అయిపోయాను. లిటిల్ బిట్ కాదు, చాలానే స్ట్రెస్ అయ్యాను. అండ్ నేను సైమల్టేనియస్ ఇప్పుడు 2 పనులు చేస్తున్నామంటే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బోత్, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎ పర్సన్ టు హ్యాండిల్. సో బట్ ఐ హ్యాండిల్డ్ ఇట్ ఎనీవేస్. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ తర్వాత టోర్నమెంట్ వచ్చింది. ఐ గాట్ ఆల్ ఇండియా సిల్వర్ మెడల్, విచ్ ఇస్ వెరీ వర్తీ ఫర్ మీ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బికాస్ మై హార్డ్ వర్క్ పెయిడ్ మీ ఆఫ్. జనరలీ ఒక పర్సన్ హార్డ్ వర్క్ చేసి, కొంతమంది హార్డ్ వర్క్ చేసి నేను హార్డ్ వర్క్ చేశాను అని హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ వెన్ ఇట్ పేస్ ఆఫ్ వస్తుంది అనమాట. వెన్ అవర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అప్పుడే మనకి అసలైన హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ జనరలీ రొటీన్ డైలీ షెడ్యూల్ అన్నప్పుడు నేను మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ ఆడతాను. లైక్ హాలిడేస్ టైం మాత్రము 6 to 7 అవర్స్ కంపల్సరీ. సో హూ ఈజ్ యువర్ క్యారమ్ గురు, అంటే ఎవరు నిన్ను ఇన్స్పైర్ చేసింది, నీ కోచ్ ఎవరు, అసలు నువ్వు ఎక్కడ వెళ్ళి ఆడతావు, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తావా, లేకపోతే ఇస్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మై ఫస్ట్ కోచ్ వాస్ మై చాచా షేక్ అబ్దుల్ జలీల్. హీ బ్రాట్ మీ, హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు క్యారమ్. దాని తర్వాత నాకు ఇంట్లో ప్రాక్టీస్ ఇచ్చింది మా డాడ్ అండ్ కో ప్లేయర్స్. దే కేమ్ టు మై హోమ్, కోప్లేయర్స్ కేమ్ టు మై హోమ్. దే టాట్ మీ ఆల్సో వెన్ ఐ వాస్ బిగినర్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ మై సీనియర్స్. సో దే కేమ్ టు మై హోమ్, దే టాట్ మీ. అండ్ ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు దే టాట్ మీ, దే వర్ మై గురూస్ అనమాట.
but now I'm giving a tough competition to them. Okay. And this difference made them to feel proud because they were my gurus and today I'm chasing them. Okay. And we are fighting in the game like a warriors in the battlefield, which is really very very good to listen. It sounds very well. So Walu, co-players and Hyderabad Income Tax Inspector Suresh, he was also my coach. He will also come to my home. He trained me very well. He's like a friendly coach anamata. Ippudu coaches dorakadam meda friendly coach, andaru friendly coach undadam veru. Okay. Entante oka coach ki main ga kavalsindi, they need to understand the student. Aamiki ardhamayye velo cheppagaligede correct coach antaru. And he is very friendly. He will tell me in the he talked to me like a child, so that I can catch him very easily. He'll tell me you should play like this. So ala korte padtada ala korte, he makes fun so that he's making fun of me. I should play very well ane idi ostundi kada. Okay. So that is really, which is very good in him. He really taught me very big lessons, shots and everything in my game. Okay. Everyone, I have many coaches, like everyone is my coach who played with me, because I have learnt many things from each and every player. Oka player lo chuse oka shot kachithanga nerchukuntaru, because we need to play like him, we need to play like him and inspire etam. So my inspiration is my coach. And now bro, Karen's studies, apart from this inka edaina ఈ రెండు బోర్ కొట్టేస్తుంది బాబు, 24 అవర్స్ క్యారమ్స్ ఆడటము అండ్ ఎలాగే చదువుకోవడం, ఇవి కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? సో అలా అనిపించినప్పుడు, అండ్ వాట్ ఈస్ ద అదర్ బెస్ట్ టాలెంట్ దట్ యూ హ్యావ్? యాక్చువల్లీ ఐ హ్యావ్ మెనీ హాబీస్. ఐ డాన్స్, ఐ సింగ్, ఐ రైట్ కాలిగ్రఫీ. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాలిగ్రఫీ. ఐ కెన్ రైట్ 32 పోయమ్స్ రాయగలను కాలిగ్రఫీలో. అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే స్పోర్ట్ ఒక్కటే కాదు, వీ ఎంజాయ్ ఎవ్రీ అకేషన్. లైక్ వి డాన్స్, వి సింగ్, వి ప్లే ఆల్ గేమ్స్, నాట్ క్యారమ్, వి ప్లే ఎవ్రీథింగ్. అండ్ ఐ రైట్ క్యాలిగ్రఫీ వెరీ వెల్. మెనీ కమ్ టు మై హోమ్ అండ్ ఆస్క్ మీ టు రైట్ థింగ్స్ దట్ అండ్ ఎవ్రీథింగ్. చాలా అన్ని హాబీస్ ఉన్నాయి. ఐ కుక్ ఆల్సో. హాలిడేస్ వచ్చిందంటే వీకెండ్లో ఖచ్చితంగా కిచెన్ పార్ట్ చేసేస్తాను. అండ్ మా మమ్మీ ఏమి లేదు, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కిచెన్ పెద్దాక ఎలా విల్ బి ప్రొఫెషనల్ అనమాట కుక్ చేయడంలో. సో విల్ కుక్ ఎనీవేస్ వెరీ వెల్. ఇప్పుడే కదా పార్ట్ చేసేది, సో వీకెండ్స్ అంతా కిచెన్ పాడైతూ ఉంటుంది. సో ఈ కాలిగ్రఫీలో ఒలింపియాడ్ లెవెల్ గేమ్స్, ఐ మీన్ కాంపిటీషన్స్ ఉంటాయని విన్నాను. సో డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ దట్? కాలిగ్రఫీలో ఒలింపియాడ్ నేను పార్టిసిపేట్ చేశాను. Twice I was gold medalist in it. Okay. And that whole grade goes to my sir. ఎంత బాగా నేర్పారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫాంట్ ఏ సైజ్లో ఉండాలి, ఎక్కడ బెండ్ రావాలి, ఎక్కడ బెండ్ రాకూడదు, వాట్ ఈస్ ద యూనిఫార్మిటీ, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ లెటర్ టు లెటర్, అన్నీ బాగా నేర్పి ఇలా వదిలేశారనమాట. అండ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఐ జస్ట్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్ కామ్ అండ్ డిడ్ మై ఎగ్జామ్ అండ్ ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ట్వైస్, నాట్ ఓన్లీ ఇన్ కాలిగ్రఫీ, ఈవెన్ ఇన్ స్పీడ్ మ్యాక్స్. స్పీడ్ మ్యాక్స్ నేను అందులో కూడా జాయిన్ అయ్యాను అదే ఇన్స్టిట్యూషన్లో. ఐ డిడ్ రికార్డింగ్ స్పీడ్ మ్యాక్స్ ఆల్సో, లైక్ ఇన్ 10 మినిట్స్ ఐ సోల్ 30 క్యూబ్స్. ఓకే. సో క్యారమ్స్లో నీ గురువు ఎవరో చెప్పావు, స్కూల్లో నీ సపోర్టర్స్ చెప్పావు, అలాగే క్యాలిగ్రఫీ గురించి చెప్పావు. సో కమింగ్ టు క్యూ మ్యాక్స్, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు, ఈ స్పీడ్ మ్యాక్స్లో నీకు ఎవరు సపోర్ట్ చేశారు? హూ ఇస్ ద గురు ఇన్ యువర్ స్పీడ్ మ్యాక్స్? నేను స్పీడ్ మ్యాక్స్ కూడా అదే ఇన్స్టిట్యూషన్లో చదివాను. మా ఇన్స్టిట్యూషన్ చైర్మన్ జాన్వీర్ సార్, నాకు స్పీడ్ మ్యాక్స్ టీచర్ మాత్రం ఫరీక్ సార్, ఎలా చెప్తే అర్థమవుతుందో హీ నోస్ వెరీ వెల్. హీఈస్ వెరీ కామ్, చాలా సైలెంట్గా ఉంటారు. ఈవెన్ హీ డోంట్ స్పీక్ మచ్ బట్ హీ ఇంటరాక్ట్స్ విత్ ఎవ్రీవన్ వెరీ సైలెంట్లీ. సైలెంట్గా ఉండి ఇంటరాక్ట్ అవ్వడం, ఇట్స్ రియలీ సంథింగ్ వెరీ డిఫరెంట్. జనరల్గా అందరూ చేయలేరు, బికాస్ everyone just try to mingle up with everyone by talking or communicating. But when coming to Farid sir, he is very calm and pleasant person, but on the other side he interact with everyone very pleasantly and very calmly. Okay. And Aina, my speed maths teacher, so when we were doing record cheyali ane thought achinappudu, ma institution baita oka pedda board
చాలా పెద్ద బోర్డు పెట్టేసి మొత్తం 30 పార్ట్స్ చేసి పెట్టేవాళ్ళు. సో వెన్ వీ యూస్ టు డూ మిస్టేక్ హీ జస్ట్ కమ్ నియర్ ద బోర్డ్ అండ్ హీ డూ ఫన్. సో ఆటోమేటిక్గానే మాకు అర్థమైపోయింది మేము ఏం ప్రాబ్లమ్ చేసాము. సో దట్ ఆయన అలా ఎందుకు చేశారంటే వీ నీడ్ టు రిమెంబర్ వెన్ వీ పెర్ఫార్మ్ ద రికార్డ్ పెర్ఫార్మ్ చేసినప్పుడు వీ జస్ట్ గెట్ దట్ మూమెంట్ విచ్ హీ మేడ్ ఫన్. అంటే మనకి గుర్తుండాలంటే ఏం చేయాలి డిఫరెంట్గా. సపోజ్ ఇప్పుడు ఒక మూవీలో ఒక జోక్ ఉంటే ఆ జోక్ వల్ల అక్కడ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది. సో ఈవెన్ ఇక్కడ కూడా అంతే. సో ఆయన ఎన్ని డిఫరెంట్ వేస్లో స్పీడ్ మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ వీ వర్ సక్సెస్ఫుల్ ఈవెన్ ఇన్ స్పీడ్ మార్క్స్ రికార్డ్. ఐ క్రియేటెడ్ 3 రికార్డ్స్ ఇన్ స్పీడ్ మార్క్స్. సో ఒక పక్క క్యారమ్స్, చదువు, క్యాలిగ్రఫీ, స్పీడ్ మార్క్స్ ఇవన్నింటితో పాటు ఇందాక నువ్వు అన్నావు సింగింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ హాబీ అండ్ సో నువ్వు ఎటువంటి సంగీతం వినడానికి ఇష్టపడతావు? మ్యూజిక్ ఇన్ ద సెన్స్ క్లాసికల్లా వెస్టర్నా? నువ్వు పాడితే ఎలాంటివి పాడతావు? ఇస్ ఇట్ బిలాంగ్స్ టు తెలుగు ఆర్ హిందీ? నేను మ్యూజిక్ అనేది మొత్తం అన్ని వింటా బట్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ బాలీవుడ్ మ్యూజిక్ లైక్ దట్ వెరీ ఎమోషనల్ మ్యూజిక్. ఎమోషనల్ లైక్ మెలోడియస్ మెలోడియస్ అండ్ వెరీ డాన్స్ లైక్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ మ్యూజిక్ అన్నీ వింటా. అందులో ఫాస్ట్ బీట్ ఉన్నామని డాన్స్ చేసేస్తూ ఉంటాను అండ్ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ అండ్ విచ్ ఇస్ వెరీ మెలోడియస్ అండ్ రొమాంటిక్ అలాంటివన్నీ పాడుతూ ఉంటాను అనమాట. రెండు చేస్తాను లైక్ మ్యూజిక్ నుంచి డాన్స్ వచ్చింది. వెన్ వీ ఎంజాయ్ ద మ్యూజిక్ ఆటోమేటికలీ అవర్ ఫీట్ స్టార్ట్స్ టు మూవ్ అప్ డౌన్ అప్ డౌన్. సో సింగింగ్ తో పాటు యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ హావింగ్ అ హాబీ ఆఫ్ డాన్స్ ఆల్సో. సో మా కోసం నీకంటూ ఇప్పటి వరకు బాగా నచ్చిన పాటల్లో ఒక పాట సున్ మేరే హమ్ సఫర్ క్యా తుజే ఇత్నీ సీ భీ ఖబర్ కి తేరే సాసే చల్తీ జిదర్ రహూంగీ బస్ వహీ ఉమర్ భర్ రహూంగీ బస్ వహీ. Very nice. That was very nice of you. సార్ మీరు చెప్పండి, మీ పాప క్యారమ్స్లో ఇంతగా నైపుణ్యం సంపాదించింది, అసలు తనని క్యారమ్స్ మీదకి మళ్ళించాలి, తనకంటూ మీకు బ్యాక్ సపోర్ట్ ఎలా ఇచ్చారో ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ఆల్ గేమ్స్ షేక్ అబ్దుల్ ఖాదర్ ఫీల్ ప్రౌడ్ టు సే లైక్ ద ఫాదర్ ఆఫ్ ఉష్ణా సన్నిగా బికాస్ we started this game 10 years earlier. So why? Because I selected this game. Even I am the player of cricket. This game is totally scientific and mentally game, and apart from the other games it is proved it is a very authentical and mental game. Why? Because it needs a lot of concentration and almost concentration. This concentration which helps the students in their education and other things. So I prefer my daughter to play this game and I would like to my daughter be as an a champion in this game. Thank you. So Samira, నీకు హ్యాండ్ రైటింగ్ లో మంచి పట్టు ఉంది క్యాలిగ్రఫీలో. సో మా కోసం మన టీవీ అని ఒకసారి రాసి చూపించవా?
సూపర్ రికార్డ్ సాధించి ది క్వీన్ ఆఫ్ క్యారమ్స్ అనిపించుకున్న సమీరా మదర్ సాజిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం, మనకి వరల్డ్ వైడ్ ఎన్నో గేమ్స్ ఉన్నాయి, ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి, పర్టికులర్గా సమీరా క్యారమ్స్నే చూస్ చేసుకుంది. సో తను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కావడానికి మీ ఒపీనియన్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫీల్డ్లో తను మూవ్ అవుతున్నందుకు మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా రకాల గేమ్స్ ఉన్నాయి మీరు అన్నట్టు. అందులో మనకి ఒలింపిక్ గేమ్స్, నాన్ ఒలింపిక్ గేమ్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా గేమ్స్ అనగానే మనం ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అని అనుకుంటాము. అయితే ఇండోర్ గేమ్స్ వచ్చే వరకు ఈ క్యారమ్ ఏదైతే ఉందో ఇది పిల్లలలో క్రమశిక్షణ, ఏకాగ్రత ఈ రెండింటినీ కూడా చాలా బాగా పెంచేటువంటి గేమ్. ఆ పాయింట్ చాలామంది పేరెంట్స్ మిస్ అవుతున్నారు. మోరెవర్ మా ఫ్యామిలీలో వచ్చేసి ఆల్రెడీ అప్పటికే వాళ్ళ ఫాదర్, బాబాయ్ ఇద్దరు క్యారంలో ఉండడం వల్ల మాకు క్యారంలో తను వెళ్ళడానికి, అందులో ప్రవేశించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినాయి. వాళ్ళ బాబాయ్ తొలి గురువుగా తనని క్యారంలోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్పెషల్లీ క్యారమ్ ఈజ్ సైంటిఫిక్ గేమ్. ఓకే, దాన్ని పాఠశాల స్థాయిలో అంటే ప్రతి క్రీడాకారుడు ఏ స్థాయి నుంచి పుడతాడండి? విద్యార్థి స్థాయి నుంచి. సో ఆ విద్యార్థి స్థాయి నుంచి ఒక క్రీడాకారుడు రావాలి అంటే వాళ్ళకి ఒక ప్రతి స్కూల్లో ఒక బోర్డు రూమ్ తయారు చేసి ఆ బోర్డు రూమ్లో వాళ్ళకి బోర్డ్స్ పెట్టి కంపల్సరీ క్యారమ్ ఆడిస్తే కనుక పిల్లల్ని, అంటే వాళ్ళకి రెగ్యులర్ స్కూల్ యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీ కింద క్యారమ్ని కూడా ఉంచగలిగితే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్, క్రమశిక్షణ పుష్కలంగా పెరుగుతాయి. అంతేకాదండి, నేనే ఉన్నాను ఇప్పుడు ప్రపంచ రికార్డు అవ్వగానే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని కలవాలని, సార్ని కలిసి పాపతోటి మన తొలి భారతీయురాలిగా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీతగా ఆ అమ్మాయి మర్యాద పూర్వకంగా సార్ని కలుస్తూ మా క్యారమ్కి ఒక గుర్తింపుగా, అంటే ఒక గుర్తుగా స్వీట్ మెమరీగా సార్ చేతికి ఇద్దామని చాలా ఆశపడ్డాను. కానీ ఈ రోజు వరకు కూడా సార్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను ఫిబ్రవరి నుంచి ట్రై చేస్తున్నాను. బికాజ్ రికార్డ్ కంప్లీట్గా మనకి సక్సెస్ఫుల్గా వచ్చింది అని తెలిసినాకనే కలవాలి. అప్పటి నుంచి చాలాసార్లు కలిశాను, కానీ సెక్రటేరియట్ చుట్టూ తిరిగాను, చాలా ట్రై చేశాను. ఈవెన్ పద్మారావు గారికి కూడా నేను చూపించాను ఇది, సార్ ఇలా ఇలా చేయించాను, సార్ని కలుద్దామని ప్లీజ్ కల్పించండి అని అడిగాను. పాప ఎగ్జామ్స్ మరి మా టైం వాడో ఏమో తెలియలేదు, నాకు ఈ రోజు వరకు ఆ అదృష్టం కలగలేదు. ఇప్పటికైనా సార్ కనీసం పాపని పిలిపించుకొని ఒక్కసారి కలిసి ఇది అమ్మాయి చేతుల మీదకి ఆయన ఇప్పించాలని ఆశపడుతున్నాను నేను. ఓకే మేడం, డెఫినెట్గా మీకు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తప్పకుండా సమీరా ఫ్యూచర్కి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదండి సంగతి, చూసారు కదా మన క్వీన్ ఆఫ్ క్యారమ్స్ గురించిన విశేషాలు. మరి తనకి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వీలైనంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.